కోకో కాయలు అంటారు వీటిని మనం తినే చాక్లెట్లు దీని నుంచే వస్తాయి దసారి కోచి చూద్దాం ఎట్లా ఉంటుందో దీన్ని కాయను కోస్తే లోపల ఎట్లాగో సీడ్స్ ఉంటాయి విత్తనాలు ఇవంతా గుజ్జ సీతాఫలంకి గుజ్జ అయితే ఎట్లా ఉంటుందో ఈ కాయ నిండా కూడా గుజ్జ అట్లా ఉంటుంది ఇది తినొచ్చు తియ్యగా చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది చాలా అమృతం లాగా ఉంటుంది ఈ గింజల్లో ఈ గుజ్జు మొత్తం తినొచ్చు మనం ఇవేమన్నా ఫ్రెష్గా ఇప్పుడు తీసిన గింజలు ఇవేమన్నా అంతకు ముందలు తీసి ఎండబెట్టిన గింజలు ఇవి గుజ్జు మొత్తం తినేయచ్చు మనం తర్వాత ఆ గింజల్ని మనం ఎండలు పెడితే ఎట్లాగూ మన పనస గింజకి బాదం గింజకి మధ్య సైజులో ఉంటాయి అటు పనస గింజల్లాగా ఉంటాయి బాదం గింజల్లాగా కూడా అనిపిస్తాయి ఆ రెండింటికి మధ్య సైజులో ఉంటాయి గింజలు ఈ పొరవలిస్తే దీంట్లో చాక్లెట్ ఉంటుంది మనం చాక్లెట్లు ఏ చాక్లెట్ తిన్నా కూడా ఈ సీడ్సే వచ్చేది దీని నుంచే చాక్లెట్లు తయారయ్యేది ఇది చాక్లెట్ మొత్తం దీన్ని పొడి చేసి చాకో పొడి అని అమ్ముతుంటారు ఇదంతా చాక్లెట్ ఈ గింజల్ని ఎండబెట్టి వీటిని పొడి చేసి ఈ పాలలో కలిపి బేకరీస్లో కేక్స్లో చాక్లెట్ల తయారీలో అంత చాక్లెట్ మనం తినే చాక్లెట్ మొత్తం ఈ కాయ నుండే తయారైద్ది దీన్ని కోకో కాయ అంటారు మనం తినే చాక్లెట్లు మొత్తం ఈ కాయ నుంచి తయారవుతుంది చూడు ఎన్ని కాయలు వచ్చినాయి ఇది రెండు ఈ పచ్చిగా ఉన్నాయి దీనికి ఈ పచ్చి ఉన్నాయి చూడు ఈ పచ్చిగా ఉన్నాయి